చికాక నేను సబ్బు అంట కెమికల్స్ ఉండవు, నో కెమికల్స్, నో షాంపూస్, ఇవన్నీ ఏమి వాడి, ఓన్లీ నీళ్లతోటే. మనకి న్యాచురల్ క్లీనింగ్ ఏంటి, ఏం దేంతో చేస్తామో దేంతో చేయాలి, నువ్వు సబ్బు వాడినా పొల్యూషన్ అవుతుంది వాటర్, ఇది వాడినా పొల్యూషన్ అవుతుంది, ఈ కెమికల్స్ అన్నీ ఈ షాంపూలు అన్నీ వెళ్ళి చుట్టూ ఓడేస్తున్నాయి, అవునా? సో కాబట్టి ఇలా జుట్టు కొట్టుకోకండి, చక్కగా కుంకుడికాయ ఉంటాయి, ఆ కుంకుడికాయతోటి వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు, ఆ కుంకుడికాయ పులుసుతో రోజు ఒళ్ళు తోపున మంచి సూప్ అది, న్యాచురల్ సూప్. అందుకని చెప్పేసి కుంకుడికాయలు వాడుకో. కుంకుడికాయ తెలుసా మీకు, యూజ్ చేస్తారా? ఆ ప్యాకెట్ కొనేసి ఆ డ్రైనేజీలో అది పడాకండి, మా ఊరికాయ శుభ్రంగా ఆ పొల్యూషన్ అయిపోతా ఉంది, నీళ్ళ నూరుగా అంతా వెళ్ళి ఆ చండాలైన కెమికల్స్ అన్నీ కూడా వాటర్ పొల్యూషన్ అయింది, అవుతుందా లేదా? ఆ సబ్బులు ఈ అయి కాదు, శుభ్రంగా ఈ కొంకుడికాయ రసం ఉపయోగించుకోండి, ఎంత మంచి వాసన వస్తూ ఉంటుంది, మీ శరీరం గ్లో అయితే ఉంటుంది, ఫేస్ గ్లో అయితే ఉంటుంది, అలాగే ఈ వెంట్రుకలు కూడా మంచిగా ఉంటాయి, అర్థమైందా? సో కాబట్టి ఇలా న్యాచురల్గా ప్రకృతి సహజసిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అదేవిధంగా ప్రకృతికి నాశనం జరగదు. అదే ధర్మాన్ని రక్షించడం అంటే మనంగా మనం ఒకటే రక్షించబడ్డం కాదు, అన్ని జీవరాశుల్ని రక్షించడము, అన్ని, ఎందుకంటే మనం కెమికల్స్ వేసామనుకోండి పాపం జీవరాశులు ఆ వాటర్లో ఉన్నాయా, మరి వాటికి అందరికీ ఎంత బాధ ఉంటుంది, ఆ సబ్బు వాటర్ ఆ దురుగులు అయ్యి వెళ్ళిపోతే మనం బాగానే ఉన్నాం, శుభ్రంగా దోమేసాను అనుకుంటాం, ఆ నువ్వు బాగా మంచి వాసన వస్తుంది మైసూర్ శాండల్ అనుకుంటాం, కానీ ఏమైంది అక్కడ ఆ పిచ్చి పిచ్చి సబ్బులు ఇంకా ఈ మధ్య వచ్చేస్తున్నాయి, మైసూర్ శాండల్ అంటే కొంచెం న్యాచురల్ కొంచెం బెటర్, ఇంకా రకరకాలైనటువంటి కంపెనీలు వచ్చేసి ఇష్టం వచ్చినటువంటి ఫ్లేవర్ తినిపిస్తున్నారు, నానా రకాల కెమికల్ వేసేస్తున్నారు అందులో, సబ్బు కూడా అంతే కెమికల్స్, ఓమెని కెమికల్స్. సో కాబట్టి అవన్నీ ఉపయోగించగలదు, అన్ని కంపెనీలకు లాభం మనకన్నా లాభమా, మనకి లాభం కలగాలంటే ఆ యొక్క ప్రకృతి సహజంగా కుంకుడికాయలు తీసుకొని చక్కగా వంట చేసుకొని దాంట్లో తోముకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అలా న్యాచురల్ క్లీనింగ్ అలవాటు చేసుకోండి, న్యాచురల్ క్లీనింగ్. ఓకే, హైజీనిక్గా లోపల క్లీన్ ఉండాలి, బయట క్లీన్ ఉండాలి, ఇది శుభ్రంగా ఉండాలి, మనసు శుద్ధి ఉండాలి, మనసు అదే అవిచార శుద్ధి అని చెప్పాను కదా, మనసు ఎప్పుడు శుద్ధిగా ఉండాలి, ఎవరి మీద ద్వేషం కానీ అసూయ కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు, అందరినీ ప్రేమించడం అలవాటు చేసుకోవాలి, అర్థమైందా? మనం ఐదు నమస్కారం చేసాం కదా, దేనికోసం చేసాము, అందరినీ అర్థమైందా? సో కాబట్టి ఈ యొక్క మానవత్వాన్ని అభివృద్ధి చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆ మానవత్వానికి ఇలా మంచినంతటిని కూడా పెంపొందించుకుంటే మంచి అన్నది పెంచమన్నా ఏమన్నారు, దేశం అంటే మట్టి కాదో, తర్వాత ఊరికే సోది కాలక్షేపం చేయడం కాదు, గట్టి మేలు తలపెట్టబోయి మంచి పని రోజు చేయి, అర్థమైందా? రేపు మనం అందరం యాత్ర చేసి ఇంకొక 100 మందిని మోటివేట్ చేద్దాం, ఇంకొక 100 మొక్కలు నాటిద్దాం, సరేనా? రేపు మొక్కలు నాటి కార్యక్రమం ఉన్నది, మీరు అందరూ కూడా చక్కగా ఈ యొక్క వాటికి సైకిల్ యాత్ర 7 o'clock పార్టిసిపేట్ చేసేవాళ్ళు, క్లాక్ టవర్ ఏంటది లండన్ క్లాక్ టవర్ దగ్గర, నేను లండన్ ఢిల్లీది మొదలుపెట్టాను, అలాగే ఈ యొక్క చీరాల క్లాక్ టవర్ దగ్గర చీరాల నుంచి గుంటూరుకి వెళ్దాం, మీరు గుంటూరు రావడం రాకలేదు, లేవు 10 కిలోమీటర్ ఒక్క చాలు ఒకేవాడు, సరేనా? 2 గంటలు మీరు లాక్ వేసిన టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మీరు 2 గంటలు పెట్టుకున్నారు కానీ లాక్ వేసిన టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు లాక్ వేసిన తీసుకోవచ్చు, సరేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్, అందరు స్ట్రైట్ కూర్చోండి ఒకసారి, ఇలాగే కూర్చొని ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం పాటు మనసుని పూర్తిగా ప్రశాంతం చేయండి, ధ్యానించండి, మోకాల మీద పెట్టుకోండి, కాయ మూసుకోండి, మెడ నడుము తిన్నగా ఉంచండి, బాగా శ్వాస తీసుకోండి, బాగా శ్వాస తీసుకొని ఒకసారి ఓం మంచి
మళ్ళీ బంగారం ఎక్కువసేపు రావాలి. మళ్ళీ చేయండి, బాగా శ్వాస తీసుకోండి. ఓంకార వైబ్రేషన్స్ లో ఆ తరంగాల్లో కలుసుకోండి. మెర్జ్ ఇన్ టు ద ఓంకార వైబ్రేషన్స్. The mind pleasant, pure and peaceful. Meditate peacefully, calmly, without any thoughts, with the purity of the mind.